ఐర్లాండ్ తో జరిగిన మొదటి టీ20లో భారత్ జట్టు విజయం సాధించి రెండవ టీ20కు సిద్దమవుతున్న వేళ టీమిండియాకు బీసీసీఐ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. కానీ అభిమానులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వన్డే ప్రపంచకప్ సమీపిస్తుండగా టీమిండియాకు ఉత్సాహాన్నిచ్చే పరిణామం చోటు చేసుకుంది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్నెస్ గురించి బీసీసీఐ అధికారి ఒకరు కీలక విషయాలు వెల్లడించారు. ఎన్సీఏలో జరిగిన మ్యాచ్ సిమ్యులేషన్ ప్రోగ్రామ్ లో రాహుల్ తన ఫిట్నెస్ ను చాటుకున్నాడు. బ్యాటింగ్ తో పాటు సుదీర్ఘ సమయం వికెట్ కీపింగ్ కూడా చేశాడు. గత వారం రోజులుగా అతను తరచుగా బ్యాటింగ్ కీపింగ్ కూడా చేస్తున్నాడు అని ఆ అధికారి వెల్లడించారు. అంతేకాకుండా రాహుల్ ఆసియా కప్ కూడా ఆడనున్నట్లు సదరు అధికారి వెల్లడించాడు. ప్రపంచ కప్ కూడా అందుబాటులో ఉంటాడని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలే కొంతమంది అభిమానుల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. గాయం నుండి ఇప్పుడిప్పుడే కోలుకున్న కేఎల్ రాహుల్ మ్యాచ్ ప్రాక్టీస్ ఏదీ లేకుండా ఆసియా కప్ ఆడితే టీమిండియా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిమానులు వాపోతున్నారు. గతంలో కూడా భారత సెలక్షన్ కమిటీ ఇలాంటి తప్పిదాలే చేసి భారీ మూల్యం చెల్లించుకున్నాయి. మరి టీమిండియా సెలెక్టర్లు కేఎల్ రాహుల్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, అది టీమిండియాపై ఎలాంటి ప్రభావం చూపెడుతుందో వేచి చూడాలి. రాహుల్ రీఎంట్రీ నచ్చితే ఎస్ అని, వద్దు అనుకుంటే నో అని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.